भद्राद्रि कोत्तगूडेम जिल्ला मुनिसिपालिटी परिधिलोनी रामवरम नेहरू नगर्लो पेल्लि चेसुकोनी नन्नु मोसं चेसाडु 20 लक्षल रूपायलु ना दग्गर काचेसाडु अंटू न्यायं चेयालंटू चिकुरु मिल्ले मधु माधवी भर्त रावु దాసు ఇంటి ముందు ధర్నా చేశారు. కర్నూలు ఎస్పీ సుబ్బారెడ్డి మాజీ ఎంపీ దగ్గర 9 సంవత్సరాల విధి నిర్వహించిన మాధవి, ప్రస్తుతం నర్సుగా ఉద్యోగం చేస్తున్న మాధవి మాధవి మూడో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు అని తెలిసి మహిళా సంఘ నాయకురాలతో కలిసి ఇంటి దగ్గరికి చేరుకుని నిలదీసిన బాధిత మహిళ కాలు విరగడంతో పట్టించుకోవడం లేదని బాధిత మహిళ ఆవేదన.
అది తీసుకున్నాడు అది బాడపండి కొత్తది కొనాలన్నాడు కొత్త తీసుకున్నాడు చేతికున్న బ్రాస్లెట్ నా దగ్గర అన్ని స్లిప్పులు ఉన్నాయి వాడు ఎంత తెలివిగా చేసిండు ఇప్పుడు అర్థమైంది వాడు ఎంత లంజముండా కొడుకు ఏ ఆడదన ఆధార్ కార్డు చూడండి నా ఓటర్ ఐడి చూడండి సార్ ప్లీజ్ నాకు నాకు జరిగిన అన్యాయం ఏ ఆడ పిల్లకి జరగదు సార్ ఏ ఆడ పిల్లకి జరగకూడదు అంత మోసం చేసిండు నన్ను 20 సంవత్సరాలు మోసం చేసిండు నా ఉసురు దాకి సర్వనాశనం అయిపోతారు ఈ కుటుంబమంతా సర్వనాశనం అయిపోతారు ఈ కుటుంబమంతా సత్య నాశనం అయిపోతారు ఈ కుటుంబమంతా పేరు ఏం జరిగిందో చెప్పండి నా పేరు మధుమాధవి నాకు 20 సంవత్సరాల క్రితం నన్ను పెళ్లి చేసుకున్నాడు కరెక్ట్ 18 19 ఏళ్ళు ఇప్పటికి ఎవరతం రావుల దాస్ పెళ్ళం లేదని చెప్పేసి పెళ్ళం సచ్చిపోయిందని చెప్పేసి నాకు పరిచయం అయ్యింది అప్పటి నుంచి 18 ఏళ్ళుగా నా దగ్గరికి వస్తా ఉన్నాడు మరి భార్య చచ్చిపోయింది అన్నాడు కదా అనేసి అని నా పిచ్చితనంతో ఈయన మీద ఉన్న ఇష్టంతోనో ఏమో ప్రేమతోనో తెలియదు నమ్మిన తర్వాత నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు మగ పిల్లలు ఉన్నారు అన్నాడు ఇద్దరు మగ పిల్లలు మా అమ్మ దగ్గర ఉంటారు మా అమ్మ సరిగా చూడదు వాళ్ళని వాళ్ళు రోడ్ల మీద పోతూ ఉంటే మంది భోజనం పెడతా ఉంటే వాళ్ళు తింటా ఉంటే నాకు బాధేస్తుంది నేను పోయి వస్తూ ఉండాలి నాకు వేరే దారి లేదు ఏం లేదు నేను పోయి వస్తూ ఉండాలి పిల్లల్ని చూసుకోవాలి మరి పిల్లలు ఒక బాధ్యత పెరగాలి కదా మగ పిల్లలు కదా వాళ్ళకి భయం భక్తులు ఉండయి నేను పోయి చూసి వస్తూ ఉంటాను నీ దగ్గరకంటే సరే అని పిల్లల మీద ఇదితో నాకు కూడా నేను కూడా ఒక తల్లి స్వభావంతో ఆలోచించి పోయి వస్తూ ఉన్నాడు కదా అట్లనే అనుకున్నా నా దగ్గర నేను మాట్లాడిన ప్రతి నెంబర్ చెక్ చేసేటోడు వచ్చిన రోజు ఎవరితో మాట్లాడినావు ఏం చేసినావు అని టార్చర్ నేను బస్సులోంచి వస్తా అంటే డ్యూటీ నుంచి వస్తా అంటే టార్చరు లైన్లో ఉండని టార్చర్ మళ్ళీ నేను ప్రైవేట్ జాబ్ చేస్తాను సార్ నేను ప్రైవేట్గా నర్సింగ్ మా హోమ్ టేక్ కేరర్గా చేసిన ఎస్వి సుబ్బారెడ్డి ఎంపీ కర్నూలు ఎంపీ దగ్గర పర్సనల్ పిఏగా 9 ఏళ్ళు చేసిన మంచిగా జీతం ఇచ్చిండు ఆయన ఎన్నో సమస్యలు నేను నా హైదరాబాద్ లంగారోజు హైదరాబాద్ అంతా రావుల దాసు హస్బెండ్ అనే తెలుసు అందరికీ ఈ చేతి మీద పేరు చూడండి సార్ వాడి పేరు ఎంత ఇష్టం ఉంటే వాడి పేరు రాయించుకున్నా నేను వాడు ఇప్పుడు ఫస్ట్ 2008లో 4 లక్షలు ఇచ్చినా సార్ నేను వాడి చేతికి హ్యాండ్లో ఇదే ఆటోలో వెళ్తుంటే మళ్ళీ స్పెండర్ బండి కొన్నాడు అప్పుడు స్పెండర్ బండి కొని పాతగా అయిపోయిందని చెప్పి మళ్ళీ మొన్న ఇప్పుడు 2019లో నా దగ్గరకు వచ్చి 120,000 తీసుకున్నాడు సో ఇప్పుడు యూనికాన్ బండి TS 28 3036 బండి నా బర్త్డే జనవరి 25వ తారీఖు డెలివరీ చేసిండు కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి నా ఆధార్ కార్డులు అయ్యి నా ఆధార్ కార్డులో ఉన్నది అప్పుడు ఏమని చెప్పిండు మరి ఆధార్ కార్డు కావాలి కదయ్యా ఇక్కడ హైదరాబాద్లో అడ్రస్ ప్రూఫ్ కావాలి ఓటర్ ఐడి కావాలంటే నా పేరు ఎక్కించుకో బా నా పేరు ఎక్కించుకో నా పేరు పెట్టుకుంటే నువ్వు ఎక్కడైనా సరే చూపించుకోనా నా మొగుడని నాకేం భయం లేదు నాకు ఎవ్వరు లేరు అని అన్నాడు ఇవ్వండి నా ఓటర్ ఐడి ఇదిగోండి లంగారోజు అడ్రస్ చూడండి లంగారోజు వచ్చి ఎంక్వైరీ చేసుకోండి కావాలంటే ఎవరు మొగుడని చెప్తారన్న పేరు ఇగోండి ఇగో నా ఆధారు ఇగోండి నా బ్యాంకు బుక్ రోడ్ నెంబర్ 14 ఇది ఎస్వి సూపరెడ్డి ఇంటి దగ్గర ఉన్న బ్యాంకులో నేను ఓపెన్ చేసిన బ్యాంక్ అకౌంట్ సార్ ఇది మీరు రండి హైదరాబాద్కి ఎంక్వైరీ చేపిస్తారు అన్నాడు వీడే భర్త అని లాస్ట్కి నా ఖాళీ 9384 సార్ నాకు తెలుసా ఎంత ఎదురు చూసినా తెలుసు సార్ నన్ను వీడెంత టార్చర్ పెట్టిండు వీడిని ఒక దేవుళ్ళలాగా కొలిసిన సార్ నేను ఒక దేవుళ్ళలాగా కొలిసిన వీడిని కొలితే నేను గడ్డం పట్టుకొని బతిమిలాడిన గడ్డం పట్టుకొని బతిమిలాడి అబ్బా నీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏమన్నా ఉంటే నాతో చెప్పబ్బా నేను తీరుతా కానీ నన్ను వదిలి వెళ్ళకు నువ్వు ఎక్కడ వెళ్ళకు ఏం పనులు చేస్తాను వచ్చి చెప్పవు ఎక్కడుంటాను అంటే చెప్పవు ఏం చేస్తాను అంటే చెప్పవు నువ్వు ఉండబ్బా నీకేమని వచ్చినా నేను చూసుకుంటాను గడ్డం పట్టుకొని కూడా బతిమిలాడితే దెంకొని వచ్చిండు దెంకొని వచ్చినందుకు ఎంక్వైరీ చేసిన సార్ వారం నుంచి ఎంక్వైరీ చేస్తే వాడికి పెళ్ళం ఉంది కదా అందరు ఉన్నారు వాడి పెళ్ళం గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తుంది వాళ్ళ అమ్మే ఉంటుంది వాళ్ళ అల్లుడు ఉంటారు కదా వాడి పెళ్ళానికి తెలిసి అన్ని జరుగుతున్నాయి సార్ ఇవన్నీ నా తెలిసి ఎక్కువ పెళ్ళి కూడా చేసుకున్నాడు సార్ ఈ మధ్యలో ఎందుకు బయటకు వచ్చిందంటే ఇంకొక ఆమె ఈ మధ్యలో స్టేటస్లు పెట్టిన సంగతి రామవరం అంతా తెలుసు ఆ దివ్య ఆమె ఇప్పుడు కంట్రీ సూపర్ మార్కెట్ లో పనిచేస్తుంది ఆమె దివ్య అంట ఆమెకి మొగుడు పెళ్లి అయిందో వీడియోకి లైన్ అయ్యలేదో తెలియదు మొగుడిని వదిలేసింది ఆ షాప్ లో పనిచేస్తుంది దాన్ని కూడా 6 నెలల కిందట పెళ్లి చేసుకున్నాడంట మరి ఇట్లా ఇంకొక దాన్ని కూడా చేసుకున్నాడంట హైదరాబాద్ మానికొండలో మరి మేడంలని
మరి ఎంత మంది మేడంలు వీడికి కార్లు కొనిస్తారు ఎంత మంది మేడంలు బట్టలు కొనిస్తారు వీడికి ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకుంటాడు ఆడోళ్ళని మళ్ళీ మరి మళ్ళీ అంటాడు బ్లూ ఫిల్మ్లు ఇస్తాడంట మరి ఏందో దొంగ నోట్ల బిజినెస్ కేసు కూడా ఉందంట మరి వీడి మీద నాకు మొన్న మొన్న ఎంక్వైరీలో తెలిసింది టూ టౌన్లో ఉందంట వీడి మీద కేసు నాకు తెలియదు డబ్బుల కోసము డబ్బుల కోసం ట్రాప్ చేసి అమ్మాయిలని డబ్బులు ఉండాలని చూసి పట్టుకోవడము అమాయకులు చేయడము డబ్బులు వాళ్ళ దగ్గర పండబెట్టడము మంది దగ్గర తీసుకెళ్లి పండబెట్టడము ఆ డబ్బులు తీసుకొచ్చి ఇచ్చి పెళ్ళని చెప్పడము పెళ్ళము వాడి మాటలు నమ్మడము మీ దగ్గర ఇప్పటి వరకు ఎంత డబ్బులు వసూలు చేసి 25 లక్షలు సార్ అక్షరాల 25 లక్షలు వసూలు చేసిండు నా దగ్గర వాడు ఎప్పుడు చూసినా మళ్ళీ బ్యాంక్ అకౌంట్ ఏమో బ్యాంక్ లో ఎత్తంటే కొన్ని డబ్బులు మాత్రం వాడు కెనరా బ్యాంక్ అకౌంట్ ఉంది సార్ నా దగ్గర బ్యాంక్ అకౌంట్ బుక్ కూడా పంపించిండు నాకు దీంట్లో ఎప్పుడన్నా వేస్తే అని అందులో కొన్ని వేలు లక్షలు వేసిన ఎయ్యంగా కూడా ఎప్పుడు కూడా క్యాష్ అడిగేటాడు క్యాష్ 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 ఇయ్యి నాకు నాకు బ్యాంక్ అకౌంట్లు పనిచేయవు నాకు ఏటీఎంలు లేవు ఏటీఎంలు బ్లాక్ అయిపోయినాయి నాకు ఇచ్చా నమ్మించుటాడు నన్ను ఎప్పుడు చూడు క్యాషే నాకు ఆరోగ్యం బాగాలేక సార్ పండుకుంటే నీ బర్త్డే రోజు నేను బండి డెలివరీ చేయాలనేసేసి అని నెత్తి కింద నాకు అసలు పైసలు ఉంటే 120,000 అక్షరాల నా ఆరోగ్యం చూపించుకోకుండా వాడికి ఇచ్చిన సార్ నేను ఇస్తే ఇప్పుడున్న బండి 2019లో కొని నా బండి మీద ఎవ్వరు తిరగరు ఎక్కరు నీకోసమే బతుకుతా మధుమధు మూగుడు కిందనే బతుకుతా మధుమధు మూగుడు కిందనే చత్తా నేను నమ్మపోతాను మొన్న మాట్లాడాడు సార్ నా దగ్గర వాయిస్ రికార్డ్ ఉన్నాయి చూడండి ఎన్ని ఫోటోలు ఉన్నాయి చూపిస్తా ఏ ఆడదన్నా ఇట్లా రోడ్డు మీద ఎక్కుతారా సార్ ఇంత అన్యాయమా ఇంత అన్యాయం చేస్తాడా సార్ వీడు వాళ్ళతో ఇల్లీగల్ కాంట్రాక్ట్ పెట్టుకొని వాళ్ళ దగ్గర నుండి డబ్బులు లాగడం విజయవాడ ఒక మేడం అని ఉన్నది ఆ విజయవాడ మేడంతో ఫోటోలు దిగా చూడు నన్ను ఎంత ఎక్లాస్ చూసుకుంటాను అని చెప్పి షేర్ ఇవన్నీ కూడా ఒక జంతు సైకోగా మారి ఎవరైతే నమస్తే అండి అందరికీ నా పేరు చిక్కిరిమెల్లి మధుమాధవి నన్ను రావులదాస్ అనే వ్యక్తి 20 సంవత్సరాల క్రిందట పెళ్లి చేసుకోవడం జరిగిందండి నన్ను నేను హైదరాబాద్లో ఒక ప్రైవేట్ ఉద్యోగస్తురాలిని నర్సింగ్ డిపార్ట్మెంట్లో నేను ఒక 9 సంవత్సరాలు ఒక మాజీ ఎంపీ ఎస్ఎస్ సుబ్బారెడ్డి గారి దగ్గర కూడా నేను పర్సనల్ పిఏగా మెడికల్ పరంగా నేను ఉద్యోగం చేయడం జరిగింది ఈ రావులదాస్ ఇన్ని సంవత్సరాలుగా 20 సంవత్సరాలుగా నా భార్య లేదు చనిపోయింది అనేసి నన్ను వివాహం చేసుకోవడం జరిగింది వాళ్ళ పిల్లల కోసం అని వచ్చి వెళ్తూ అనేసి అంటూ ఉండేవాడు నేను కూడా దానికి యాక్సెప్ట్ చేశాను పిల్లలే కదా అని కానీ ఈరోజు నా దగ్గర డబ్బులన్నీ తీసుకొని డబ్బులన్నీ 20 లక్షల దాకా తీసుకొని బండి కొనుక్కొని బండ్లు కొనుక్కొని బంగారం కొనిపించుకొని అన్ని కొనిపించుకొని ఈరోజు 2 ఇయర్స్ బ్యాక్ నాకు యాక్సిడెంట్ అయిందండి యాక్సిడెంట్ అవ్వడం వల్ల వచ్చేసి ఇంకా నేను పెట్టలేని పరిస్థితిలో ఉన్నప్పుడు వచ్చేసిండు ఎందుకు ఎక్కడ తిరుగుతానో ఏం చేస్తానో నీకు చెప్పాల్సిన అవసరం లేదన్నాడు ఎక్కడికి వెళ్తాను అంటే అసలే నీకు చెప్పాల్సిన అవసరం లేదంటే మరి నేను ఏం చేయాలో చెప్పు అని అంటే ఏమైనా చేసుకో ఏదైనా చేసుకో నిన్ను చంపుతా నువ్వు ఎక్కడైనా బయటకు వచ్చినా అంటే నేను నరుకుతా ఏడైనా బయటకు వచ్చినావంటే నన్ను నా పరువు తీసినా అంటే నేను చంపేస్తా నేను ఇప్పటికే ఎంతో మందిని నేను ఏం చేసిందో తెలియదు 2 కంటికి తెలియదు 3 కంటికి తెలియదు 4 కంటికి తెలియదు నాకు ఈ కన్నుకి నుంచి కన్నుకే తెలియదు నేను ఏమైనా పని చేస్తే అని చెప్పి నన్ను బెదిరించడం జరిగింది సార్ ఈ వారం నుంచి నేను తెలుసుకుంటే ఇంకో పెళ్లి చేసుకున్నాడని తెలిసింది ఇంకో పెళ్లి చేసుకుని తెలిసిందని ఆ దివ్యానమ్మే తెలిసిందని వచ్చిన సార్ నేను వచ్చితే ఇగో ఈ రకంగా నన్ను నానా మాటలతోని మళ్ళీ ఉల్టా మాట్లాడి అన్నీ మాటలు మాట్లాడుతున్నాడు సార్ దయచేసి నా లాంటి అన్యాయం ఇంకొకరికి జరగద్దు తీవ్రమైన కఠినంగా శిక్షించాలి ఈ రాహుల్ దాస్ అనేవాడిని మాత్రం శిక్షించాలి సార్ దయచేసి నా ఇదిని మీరు ఆలకించి నా బాధని ఒక ఆడబిడ్డ బాధని మీరు ఆలకించి తగిన చర్య తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను సార్ దయచేసి ఆయన మీద యాక్షన్ ఘోరంగా తీసుకోవాలని మాత్రం నిర్ణయించుకుంటున్నాను సార్ ఈయననే చెన్నెల్లి శ్రీనివాసరావు ఆయన పేరు గ్యాస్ గోడౌన్లో పనిచేస్తాడు
మధుమాధవ్ అనే మహిళ ఉమ్మడి రాష్ట్ర కర్నూలు డిస్ట్రిక్ట్ ఎంపీ ఎస్వీ సుబ్బారెడ్డి గారి దగ్గర పర్సనల్ పిఏగా కూడా 9 సంవత్సరాలు పని చేయడం జరిగింది। అక్కడ ఉన్నప్పుడు ఆమె దగ్గరికి వెళ్ళడం రావడం ఇతను ఆమె దగ్గర నుంచి ఆర్థికంగా లక్షల లక్షలు దాదాపు 20 లక్షల రూపాయలు డబ్బులు తీసుకొని ఆమెని మోసం చేసిండు। అదే కాకుండా ఈ గత 6 నెలల క్రితం కూడా ఇదే ఏరియాకి చెందిన దివ్య అనే ఒక మహిళని కూడా వివాహం చేసుకొని ఆమెను ఒక రూమ్ లో పెట్టేసి నువ్వు నేను పెళ్లి చేసుకున్నట్టు బయట పెడితే నిన్ను చంపేస్తా అనేసి ఆమెను బెదిరించి అతను చెప్పడ అది చెప్పి ఆమెకి బయట బయటపడకుండా అతను ఆమె తోటి సీక్రెట్ గా కాపురం చేస్తున్నాడు। అలాగే ఒకరికి ఒక ఒకరికి తెలియకుండా ఒకరిని వివాహాలు చేసుకుంటూ మహిళల్ని ట్రాప్ చేసుకొని వాళ్ళని మోసం చేస్తూ ఇతను పెళ్లిళ్లు చేసుకొని వాళ్ళ దగ్గర డబ్బులు ఆర్థికంగా డబ్బులన్నీ లాగి వాళ్ళని మోసం చేస్తున్నారు। భవిష్యత్తులో ఇలాంటి అన్యాయాలు అతని ద్వారా మహిళలు మోసపోకుండా ఉండాలి। అతనికి పోలీస్ వారు మాలమానాడు జిల్లా కార్యదర్శిని ఇక్కడ మా దళిత మహిళ మా మహిళా సంఘాల దృష్టికి తీసుకొచ్చిన విషయం ఏంటంటే చీకరమెల్లి మధుమాధవిని రావులమెల్లి దాసు గత 20 సంవత్సరాల క్రితం ఆమెను నమ్మించి మోసం చేసి నా భార్య చనిపోయింది నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు అని చెప్పి ఆమెను నమ్మ పుల్ తంగి ఇల్లు కడతాడు వాడు మేషన్ బస్తీలో నిన్న కాక మొన్న తెలిసింది నాకు వాడికి ఎక్కడి నుంచి వచ్చింది సార్ వాడి పిల్లలు జీతం ఎంత వాడు ఎంత చెప్పండి వాడు ఏం పని చేస్తాడు వాడు బ్రాండ్ షూ ఎక్కడి నుంచి వచ్చినాయి బ్రాండ్ బండ్లు ఎక్కడి నుంచి వచ్చినాయి బ్రాండ్ బట్టలు నా సొమ్ము అదంతా వాడిని నరుకుతాడు ఇంతవరకు వాడు చచ్చిపోతే బాగుంది।